okay today we are continuing uh, last session uh, cost concepts so first one traceable and uh, common cost okay so uh, what is the meaning of traceable and common cost okay so traceable cost means అదర్వైజ్ కాల్డ్ డైరెక్ట్ కాస్ట్ సో ట్రేసబుల్ కాస్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఆస్ డైరెక్ట్ కాస్ట్ ఈజ్ వన్ విచ్ కెన్ బి ఐడెంటిఫైడ్ విత్ ప్రొడక్ట్స్ ప్రాసెస్ ఆర్ ప్రో ఆర్ ప్రోడక్ట్ ఓకే సో ఏమంటున్నాడండి ట్రేసబుల్ ప్రోడక్ట్ అనేది ఏమన్నాడు ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ట్రేసబుల్ కాస్ట్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ డైరెక్ట్ కాస్ట్ ఓకే సో విచ్ కెన్ బి ఐడెంటిఫైడ్ విత్ ద ప్రోడక్ట్స్ ప్రాసెస్ ఆర్ ప్రోడక్ట్ ఓకే సో అది మనం ఈ ప్రొడక్ట్ అనుకోవచ్చు లేదంటే ప్రాసెస్ అనుకోవచ్చు వాట్ ఆర్ ద సేమ్ మీనింగ్ సో ఇక్కడ ప్రొడక్షన్ ప్రాసెస్ మనకి ఇక్కడ ఏమంటున్నాడు అంటే గా వచ్చేటటువంటి ప్రాసెస్డ్ అవుట్పుట్టే మనకి ఇక్కడ ప్రొడక్ట్ అని కూడా అనుకోవచ్చు అంటున్నాడు సో రా మెటీరియల్ లేబర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఈజ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రేసబుల్ కాస్ట్ సో రా మెటీరియల్ కానివ్వండి లేబర్ కానివ్వండి లేబర్ మీద మనం పెట్టే ఎక్స్పెండిచర్ కానివ్వండి సో వీటన్నింటినీ కూడా మనం ఏమంటాం ట్రేసబుల్ కాస్ట్ అంటాం ఓకేనా సో ఎగ్జాంపుల్స్గా చెప్పుకుంటే సో తర్వాత కామన్ కాస్ట్ అనేది కనుక చూస్తే కామన్ కాస్ట్ ఆర్ ద వన్స్ దట్ కామన్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు ఏ పర్టిక్యులర్ ప్రాసెస్ ఆర్ ప్రోడక్ట్ ఓకే సో ఇవేమంటున్నాడు కామన్ కాస్ట్ ఆర్ ద వన్స్ దట్ కామన్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు ఏ పర్టిక్యులర్ ప్రాసెస్ అంటే ఒక పర్టికులర్ ప్రాసెస్ కనుక మనం తీసుకుంటే ఆ ప్రాసెస్ ప్రాసెస్కి సంబంధించినటువంటి కాస్ట్ ఏదైతే మనకు ఉందో ఆ కాస్ట్ మనం కామన్ కాస్ట్ అని చెప్పి చెబుతున్నాం దే ఆర్ ఇన్కర్డ్ కలెక్టివ్లీ ఫర్ డిఫరెంట్ ప్రాసెసెస్ అంటే అది అన్ని ప్రోడక్ట్స్కి అంటే ఒక్కో ప్రోడక్ట్కి ఒక్కో ప్రాసెస్ ఉంటుంది కదా సో అది అన్ని ప్రాసెస్ కి అది కామన్గా ఉంటుంది అనమాట అర్థం ఏంటంటే మీరు ప్రొడక్షన్ ప్రాసెస్లో అనేది రకరకాలుగా తీసుకోవచ్చు అంటే ఒక్కో కి ఒక్కో రకమైన ప్రాసెస్ ఉంటుంది మన ఫ్యాక్టరీలోనే ఓకేనా సో అలా ఉన్నప్పుడు అన్ని ప్రాసెస్కి కలిపి అయ్యేటటువంటి కాస్ట్ ఏదైతే ఉందో అంటే కామన్గా అన్నిటికీ అన్ని ప్రోడక్ట్స్లో కామన్గా మనకి ఉండేటటువంటి కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం కామన్ కాస్ట్ అని అంటాం ఇట్ కెనాట్ బి డైరెక్ట్లీ ఐడెంటిఫైడ్ విత్ ఎనీ పర్టికులర్ ప్రాసెస్ఆర్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ సో దీన్ని మనం పర్టికులర్గా ఐడెంటిఫై చేయలేమంట డైరెక్ట్గా ఎందుకనంటే దీనికి ఒక పర్టికులర్ ప్రాసెస్లో పర్టికులర్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్లు ఇలా ఉంటుందని చెప్పి మనం డిఫైన్ చేయడం అనేది కష్టం అవుతుంది కాబట్టి మనం దీన్ని డైరెక్ట్గా మనం ఐడెంటిఫై చేయడం అనేది కష్టం అవుతుంది అంటున్నాడు కాబట్టి ట్రాసబుల్ నా కామన్ కాస్ట్ అన్నాడు ట్రాసబుల్ అంటే ఏంటి ట్రేస్ చేయొచ్చు మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు సో ఐడెంటిఫై చేయగలిగేదేమో మనకి ట్రాసబుల్ కాస్ట్ అయింది మనం పర్టికులర్గా ఐడెంటిఫై చేయడానికి అవకాశం లేనిది ఏమైంది కామన్ కాస్ట్ అయింది అనమాట ఓకేనా క్లియర్గా అర్థమై ఉండాలి మీకు డిఫరెన్స్ ఏంటనేది ఓకేనా సో తర్వాత నెక్స్ట్ వన్ అవాయిడబుల్ అండ్ అనవాయిడబుల్ కాస్ట్ ఓకేనా సో పేరులో ఉంది అవాయిడబుల్ అండ్ అన్అవాయిడబుల్ కాస్ట్ అంటే అవాయిడ్ చేయడానికి అవకాశం ఉన్నది అవాయిడ్ చేయడానికి అవకాశం లేని వాటి మనం అవాయిడబుల్ అండ్ అనవాయిడబుల్ కాస్ట్ అంటున్నాం సో అవాయిడబుల్ కాస్ట్ ఆర్ ద ద కాస్ట్ విచ్ కెన్ బి ఇఫ్ బిజినెస్ యాక్టివిటీస్ ఆఫ్ ఆర్ దిల్ ఓకేనా సో కాస్ట్ అనేది ఏం అవాయినాడి ఓకే సో అవాయిడబుల్ కాస్ట్ అంటే ఏం చెప్తున్నాడంటే విచ్ కెన్ బి రెడ్యూస్డ్ బిజినెస్ యాక్టివిటీస్ ఆఫ్ ఎ కన్సర్ ఆర్ కర్టైల్డ్ సో వీటిని మనం ఏదైనా మనకు ఈ బిజినెస్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే కనుక బిజినెస్ యాక్టివిటీస్ లో మనం ఏమైనా రెడ్యూస్ చేయగలిగితే అప్పుడు మనకు ఈ కాస్ట్ అనేది మనకు అవాయిడ్ చేయొచ్చు అంటున్నాడు ఓకేనా సో అంటే మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంది వీటిని సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వర్కర్స్ కెన్ బి రిట్రెంచ్డ్ విత్ ఏ డ్రాప్ ఇన్ ఏ ప్రోడక్ట్ లైన్ ఆర్ వాల్యూ మా ఆర్ ప్రొడక్షన్ ద వేజెస్ ఆఫ్ ద రిట్రెంచ్డ్ వర్కర్స్ ఆర్ ఎస్కేపబుల్ కాస్ట్ ఓకేనా సో అంటే ఏంటి ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ లైన్లో మనం ఆపేసాం అనుకోండి అంటే రిట్రెంచ్మెంట్ దాన్ని రిట్రెంచ్మెంట్ అంటే ఏంటి కొన్నాళ్ళు పోట వాళ్ళని మనం అవసరం లేదని చూద్దాం అంటే ఇక్కడ ఈ ప్రొడక్ట్ ఆగిపోయిందండి ఈ ప్రొడక్ట్ ఆగిపోవటం మనకి మీకు పని లేదు అని అంటాం ఇప్పుడు మీరు సపోజ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే దీనికి జనరల్ అనేది ఇప్పుడు సపోజ్ పెప్సీ కానీ కోకోలో కానీ బ్యావరేజెస్ ఉన్నాయి అనుకోండి జనరల్గా ఈ బ్యావరేజెస్కి ఏంటంటే సమ్మర్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది కదా ఆ ప్రోడక్ట్స్కి అందుకని ఏం చేస్తారు వాళ్ళు అక్కడ పర్మనెంట్గా తీసుకోకుండా వర్క్ ఉన్నప్పుడే ఎంప్లాయీ లేబర్స్ని వర్కింగ్ వర్క్ చేసేవాళ్ళు రమ్మంటారు కాబట్టి సీజను అన్సీజను అంటాం కదా సో ఆ సీజన్లోనేమో డిమాండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ మందిని పెట్టుకుని పని చేయించుకుంటారు ఆ సీజన్ లేనప్పుడు ఏమవుతుందంటే సపోజ్ ఒక బ్యాచ్ తయారవుతున్నప్పుడు ఒకే ఒకే ప్లాంట్లో నాలుగైదు బ్యాచ్లు రన్ అవుతూ ఉంటాయి సైమల్టైనయస్గా డిమాండ్ ఉన్నప్పుడు ఎందుకంటే ఎక్కువ మంది యూజ్ చేస్తారు కాబట్టి అదే తక్కువ సేల్ ఉందనుకోండి సో వింటర్ సీజన్ వచ్చేసింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది తగ్గిపోతుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తారు నాలుగైదు బ్యాచ్లుగా తయారయ్యేది ఒక రెండు బ్యాచ్లు తయారు చేసి ఆపేస్తారు ప్రొడక్షన్ ఎందుకంటే డిమాండ్ ఉండదు కదా మార్కెట్లో సో కాబట్టి అప్పుడు ఏం చేయొచ్చు ఆ టైంలో మనం వాళ్ళని ఎంప్లాయీస్ని మనం అదే ఆ లేబర్ని లేదంటే ఎంప్లాయీస్ ఎవరైనా అనుకోండి వాట్ ఎవర్ సో అక్కడ ఉన్నటువంటి ఆ వర్కర్స్ని మనం తగ్గించుకోవచ్చు మనం ఎందుకంటే అక్కడ ప్రొడక్షన్ జరగట్లేదు కాబట్టి ఓకేనా లేదు కాబట్టి ఎవరైనా అడగడానికి అవకాశం లేదు కదా పని ఉంటేనే కదా నువ్వైనా కానీ పిలిచి జీతం ఇవ్వగలిగేది లేకపోతే ఇవ్వలేవు కదా సో కాబట్టి అటువంటివి మనం అవాయిడ్ చేయొచ్చు సో ద అనవైడబుల్ కాస్ట్ ఆర్ అదర్వైజ్ కాల్డ్ సంక్ కాస్ట్ ఓకేనా సో అనవైడబుల్ కాస్ట్ని ఇంకొక పేరుతో ఏం పిలుస్తున్నారండి సంక్ కాస్ట్ అంటున్నారు ఓకే సో దేర్ విల్ నాట్ బి ఎనీ రిడక్షన్ ఇన్ దిస్ కాస్ట్ ఈవెన్ ఇఫ్ రిడక్షన్ ఇన్ బిజినెస్ యాక్టివిటీస్ మేడ్ అంటే మనం బిజినెస్ యాక్టివిటీస్ ఎంత తగ్గించినా కూడా ఇవి తగ్గవు అంటున్నాడు ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ ద ఐడిల్ మిషన్ కెపాసిటీస్ అన్అవాయిడబుల్ కాస్ట్ అంటే నువ్వు మిషనరీ తెచ్చుకున్న తర్వాత నువ్వు అది వాడుకున్నా వాడుకోకపోయినా దానికి నువ్వు పే చేసి తెచ్చుకున్నట్టే కదా దాన్ని అవాయిడ్ చేయగలవా చేయలేవు అంటే నీకు మిషన్ ఐడియల్గానే ఉంటుందిగా ఇప్పుడు ప్రొడక్షన్ జరగట్లేదు మిషన్ ఐడియల్గా పెట్టేశావు అయినా కూడా నువ్వేమి దాన్ని పక్కన పెట్టేసే దాన్ని పక్కన పెట్టేస్తే నీకు అది నష్టం కింద లెక్క కదా అది అనవాయిడబుల్ కాస్ట్ అర్థమైందా సో నీకు ఆ మిషన్ అనేది రోజు వర్క్ చేస్తూ నీకు ఉపయోగపడుతూ ఉంటే నీకు దానివల్ల ఏదన్నా ప్రొడక్షన్ జరుగుతూ ఉంటే నీకు ఉపయోగం అలా కాకుండా నీకు ఎటువంటి ఉపయోగం లేకుండా అలా ఐడియల్గా ఉంది మిషన్ అనేది దానివల్ల నీకు ఏమైనా ఉపయోగం ఏమైనా ఉందా లేదు కదా కాబట్టి అది కూడా మనం ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది సో అవాయిడబుల్ కాస్ట్ అన్అవాయిడబుల్ కాస్ట్ అంటారు ఓకేనా సో వాటిని సో కాబట్టి అవి మన చేతుల్లో లేదు ఓకే సో కాబట్టి ఇంకా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అవాయిడబుల్ కాస్ట్ అంటేనేమో వాటిని మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉన్నది అన్అవాయిడబుల్ అంటే వాటిని మనం అవాయిడ్ చేయడానికి అవకాశం లేదు ఎగ్జాంపుల్స్ కూడా క్లియర్గా చెప్పాడు ఏమని చెప్పాడు నీకు ప్రొడక్షన్ జరగనప్పుడు నువ్వు కావాలంటే ఏం చేయొచ్చు నీ దగ్గర ఉన్నటువంటి వర్కర్స్ని తగ్గించుకుని ఆ జీతాలను నువ్వు పొదుపు చేసుకోవచ్చు అది అవాయిడబుల్ తర్వా తర్వాత అన్అవాయిడబుల్లో మిషన్ అనేది ఐడియల్గా ఉంది నీకు ఎంప్లాయీస్ని అయితే ఆపేశావు వర్కర్స్ అయితే ఆపేసావు పని లేదని కానీ మిషన్ అలాగే పెట్టు కూర్చునివగా దాన్ని దాన్ని అవాయిడ్ చేయగలిగామా చేయలేకపోయాం సో దట్ ఈస్ అన్అవాయిడబుల్ కాస్ట్ ఓకే సో అదనమాట అవాయిడబుల్ అండ్ అన్అవాయిడబుల్ కాస్ట్ తర్వాత కంట్రోలబుల్ అండ్ అన్కంట్రోలబుల్ కాస్ట్ ఓకే సో కంట్రోలబుల్ అండ్ అన్కంట్రోలబుల్ కాస్ట్లో ఏం చెప్తున్నాడు కంట్రోలబుల్ కాస్ట్ ఆర్ వన్స్ విచ్ కెన్ బి రెగ్యులేటెడ్ బై ద ఎగ్జిక్యూటివ్ హూ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఇట్ ఓకేనా సో ఈ కంట్రోలబుల్ కాస్ట్ అనేది ఏంటంటే మెయిన్గా ఏం చెప్తున్నాడంటే అంటే విచ్ కెన్ బీ రెగ్యులేటెడ్ బై ద ఎగ్జిక్యూటివ్ హు ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఇట్ సో మనం ఆ ఇన్ఛార్జీ అంటే ప్రొడక్షన్కి సంబంధించినట్టు ఇన్ఛార్జ్ ఉన్నాడు అనుకోండి సో ఆ ప్రొడక్షన్కి సంబంధించినట్టు ఇన్ఛార్జి మనం ఏం చూద్దాం కాస్ట్ని కంట్రోల్లో ఉంచండి అంటున్నాం అంటే కంట్రోలబుల్ అంటే మనం వాటిని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటే సో వాటిని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఓకేనా సో ఆ బాధ్యత ఎవరిది మనం ఎవరైతే అక్కడ ఎగ్జిక్యూటివ్ని పెట్టామో ఎగ్జిక్యూటివ్ ఆ పని చూడాలి సో ద కాన్సెప్ట్ ఆఫ్ కంట్రోలబిలిటీ ఆఫ్ కాస్ట్ వ్యారీస్

ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే మెటీరియల్ లేబర్ సో మెటీరియల్ తీసుకున్న లేబర్ తీసుకున్న ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఇవి మనం డైరెక్ట్గా పే చేసేసేవి దీంట్లో ఇంకా వేరేగా ఏం లేదు ఓకేనా సో ఆర్ కంట్రోలబుల్ కాస్ట్ అంటే మనం మెటీరియల్ మీద పెట్టేటువంటి కాస్ట్ని కంట్రోల్ చేయొచ్చు లేబర్ మీద పెట్టేటువంటి ఖర్చుని మనం కంట్రోల్ చేయొచ్చు చెప్పాం కదా ఎలా కంట్రోల్ చేయొచ్చు అనేది సో తర్వాత సమ్ కాస్ట్ ఆర్ నాట్ డైరెక్ట్లీ ఐడెంటిఫైబుల్ విత్ ప్రాసెస్ ఆర్ ప్రోడక్ట్ ఓకేనా కొన్నిటి మాత్రం మనం ఐడెంటిఫై చేయలేము అంటున్నాడు ఓకేనా విత్ ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్ట్ దే ఆర్ అపాయింటెడ్ టు వేరియస్ ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇన్ సమ్ సం ప్రపోర్షన్ సో అవి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ మీద ప్రాసెస్ల మీద అవి మనం డైరెక్ట్గా ఐడెంటిఫై చేయటం అనేది కుదరదు అని చెబుతున్నాడు సో అవి ప్రపోర్షనేట్గా ఉంటాయి అంటే ఒక్కోదానికి ఒక్కో రకమైనటువంటి రేషియోలో మనం ఉన్నటువంటి కాస్టే ఒకదాని మీద కొంత ఇంకొక దాని మీద కొంతకాల డివైడ్ అయిపోయి ఉంటుంది ప్రపోర్షన్ అంటున్న దాన్ని

కాస్ట్ అనే దాన్ని దాని మీద పెట్టేటువంటి ఖర్చుని ఉన్నటువంటి దాన్ని ఎలొకేట్ చేసుకోవటం అనేది అది ప్యూ పూర్తిగా ఇండిపెండెంట్ అనమాట అంటే ఆ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో ఫైనల్గా ఆయన డేషన్ మీదే అయిపోతుంది దీస్ ఎ కాస్ట్ ఆర్ కాల్డ్ అన్కంట్రోలబుల్ కాస్ట్ సో ఇలాంటి వాటిని మనం అన్కంట్రోలబుల్ కాస్ట్ అన్నాం అంటే ఇక్కడ డేషన్ అంతా కూడా ఎగ్జిక్యూటివ్ ఇచ్చేసాం అంటే అది కంట్రోల్ చేయడానికి అతని చేతుల్లోనూ అవకాశం లేదు ఎందుకంటే వాటిని మనం వాళ్ళు ఇండిపెండెంట్గా వెళ్ళకేట్ అయిపోతూ ఉంటే జరిగిపోతూ ఉంటుంది కాబట్టి వాటిని ఏం చేయలేడు కానీ పైన వాటిని ఏమని చూస్తున్నాం లేబరు మెటీరియల్ మాత్రం మన కంట్రోల్లో ఉంచు ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి వాటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఓకేనా తర్వాత నెక్స్ట్ వన్ ఇంక్రిమెంటల్ అండ్ సమ్ కాస్ట్ ఓకే సో ఇంక్రిమెంటల్ అండ్ కాస్ట్ కాస్ట్లో ఏం చెప్తున్నాడు అండి దీనిలో ఇంక్రిమెంటల్ కాస్ట్ ఆల్సో నోన్ ఐజ్ డిఫరెంట్ కాస్ట్

ఆర్ యాడింగ్ ఏ న్యూ మెషినరీ రీప్లేసింగ్ ఏ మెషిన్ బై ఏ బెటర్ వన్ ఎక్సెట్రా అంటే ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి పెరుగుతూ ఉంది కాస్ట్ అనేది ఓకేనా దేనివల్ల పెరిగింది ఒకటి కొత్తగా ప్రోడక్ట్ని యాడ్ చేయటం వల్ల లేదంటే కొత్తగా ఒక మెషినరీని తీసుకోవడం వల్ల లేదంటే మన దగ్గర ఉన్నటువంటి మిషన్ ఇంకొక మిషన్ తోటి కొత్త మిషన్ తోట బెటర్ వన్ తోట మనం రీప్లేస్ చేయడం వల్ల మనకి అడిషనల్ కాస్ట్ అనేది అవుతుంది ఈ అడిషనల్ కాస్ట్ని మనం ఏమేం చెబుతున్నాం అని అంటే ఇంక్రిమెంటల్ కాస్ట్ అని చెప్పి చెప్తున్నాం అనమాట తర్వాత సంక్ కాస్ట్ ఆర్ దోస్ విచ్ ఆర్ నాట్ ఆల్టర్డ్ బై ఎనీ చేంజ్ ఓకే సో సంక్ కాస్ట్ అంటే ఏం చదువుతున్నాడు దోస్ విచ్ ఆర్ నాట్ ఆల్టర్డ్ బై ఎనీ చేంజ్ వీటివి ఎటువంటి చేంజ్ వచ్చినా కూడా వీటిలో మార్పు అనేది రాదు అటువంటి వాటిని ఏమంటున్నాడు సంఖ్ కాస్ట్ అంటున్నాడు సో దే ఆర్ ద కాస్ట్ ఇంకర్డ్ ఇన్ ద పాస్ట్ ఇవి ఆల్రెడీ మనం గతంలో ఖర్చు పెట్టేసినవి ఇక వాటిలో ఏమి డేషన్ రాదు కదా సో దిస్ కాస్ట్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ పాస్ట్ డేషన్ సో ఈ కాస్ట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంట రిజల్ట్ ఆఫ్ పాస్ట్ డేషన్ అంటే మనం గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఆ నిర్ణయాల వల్ల వచ్చినటువంటి రిజల్ట్ మీద ఈ కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి చెబుతున్నాడు అండ్ కెనాట్ బి చేంజ్డ్ బై ఫ్యూచర్ డేషన్స్ అంటే మనం ఫ్యూచర్లో తీసుకునే డేషన్స్ వల్ల ఈ కాస్ట్లో ఎటువంటి మార్పు కూడా రాదు చేంజ్ అనేది రాదు అని చెప్పి చెప్తా ఉన్నాడు సపోజ్ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఫిక్స్డ్ అసెట్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సమ్ కాస్ట్ అంటే మనం ఏదైనా ఒక ఫిక్స్డ్ అసెట్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టేసాం అనుకోండి అంటే ఒక ల్యాండ్ కొనేసాం ల్యాండ్ కొన్న తర్వాత సో అది ఆల్రెడీ కొనేసాం ఇంకా దాంట్లో ఏమైనా చేంజ్ వస్తుందా సపోజ్ నువ్వు పది లక్షలకు కొన్నావు తర్వాత అది ఐదు లక్షలకి తగ్గిపోయింది అనుకోండి ఎగ్జాంపుల్ ఏమన్నా చేయగలవా ఏమీ చేయలేవు కదా సో నువ్వు కొన్నప్పుడు పది లక్షలు ఉంది సడన్గా అది ఐదు లక్షలకి పడిపోయింది దానికి నువ్వు నేను ఏమి చేయలేం కదా సో కాబట్టి అవి మన చేతుల్లో లేవు కాబట్టి ఒకసారి అది ఇన్వెస్ట్మెంట్ పెట్టేసిన తర్వాత ఇక దాన్ని మనం అలా కంటిన్యూ అవ్వటం తప్పితే ఇంకా దాన్ని ఏం చేయలేని పరిస్థితి ఒకవేళ దానికన్నా బెటర్ తర్వాత మనకి ఇన్ ఫ్యూచర్ ఏదన్నా బెటర్ బెటర్ ప్రైజ్ వస్తే అప్పుడు దాని మీద నువ్వు ఏదైనా చేయడానికి అవకాశం ఉంది అంతేగాని బిఫోర్ దట్ నువ్వు ఏం చేయడానికి కూడా అవకాశం లేదు కదా కాబట్టి అది ఇంక్రిమెంటల్ అండ్ సంక్ కాస్ట్ గురించి చెప్తా ఉన్నాడు తర్వాత నెక్స్ట్ వన్ దాని తర్వాత చూస్తే కనుక నెక్స్ట్ వన్ తర్వాత టోటల్ యావరేజ్ అండ్ మార్జినల్ కాస్ట్ ఓకేనా సో టోటల్ కాస్ట్ యావరేజ్ కాస్ట్ అండ్ మార్జినల్ కాస్ట్ దాని గురించి చూద్దాం సో దానిలో ఏం చెప్తున్నాడండి టోటల్ కాస్ట్ ఇస్ ద టోటల్ క్యాష్ పేమెంట్ మేడ్ ఫర్ ద ఇన్పుట్ నీడెడ్ ఫర్ ప్రొడక్షన్ ఓకే టోటల్ కాస్ట్ అనేది ఏం చెప్తున్నాడు ఇట్ ఈస్ టోటల్ క్యాష్ పేమెంట్ మేడ్ ఫర్ ద ఇన్పుట్ నీడెడ్ ఓకే ఫర్ ప్రొడక్షన్ సో ప్రొడక్షన్కి సంబంధించి టోటల్గా మనకి ఏదైతే ఇన్పుట్ అనేది అవసరం అవుతుందో ఆ ఇన్పుట్కి మనకి ఇచ్చేటటువంటి ఆ ఇన్పుట్ మీద మనం పెట్టేటటువంటి టోటల్ క్యాష్ పేమెంట్స్ ఏవైతే చేస్తున్నామో వాటిని టోటల్ కాస్ట్ అని చెప్పి చెబుతున్నాం ఓకే సో ఇట్ ఈస్ ద సమ్ టోటల్ ఆఫ్ ద ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్ సో ఈ టోటల్ కాస్ట్ని మనం ఏమంటున్నాం ఫస్ట్లో చెప్పాం ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ అని చెప్పాను కదా సో ఫిక్స్డ్ కాస్ట్ అంటే మారుదు కొన్నాళ్ళ పాటు వేరియబుల్ కాస్ట్ అంటే షార్ట్ పీరియడ్లో కానీ అది మారుతూ ఉంటుంది చేంజ్ అవుతూ ఉంటుంది అని చెప్పి చెప్పుకున్నాం సో యావరేజ్ కాస్ట్ ఈజ్ ద కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ అవుట్పుట్ యావరేజ్ కాస్ట్ అనేది ఏం చదువుతున్నాడు కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ అవుట్పుట్ ఇఫ్ ఇట్ ఈస్ అప్టైండ్ బై డివైడింగ్ ద టోటల్ కాస్ట్ బై ద టోటల్ క్వాంటిటీ ప్రొడ్యూస్డ్ మనకి యావరేజ్ కాస్ట్ కావాలంటే ఏం చేయాలంటే టోటల్ కాస్ట్ బై క్వాంటిటీ ఎంతైతే నువ్వు ప్రొడ్యూస్ చేసావు అంటే సపోజ్ మీకు టోటల్ కాస్ట్ థౌజండ్ రూపీస్ అయింది మీరు హండ్రెడ్ ప్రొడక్ట్స్ తయ హండ్రెడ్ క్వాంటిటీలో ప్రొడక్ట్స్ తయారు చేశారనుకోండి థౌజండ్ బై హండ్రెడ్ ఎంత అయింది టెన్ ఓకేనా సో ఇప్పుడు యావరేజ్ యావరేజ్ కాస్ట్ ఎంత యావరేజ్ కాస్ట్ ఎంత అయిందండి థౌజండ్ బై హండ్రెడ్ అంటే సో టెన్ రూపీస్ ఓకేనా సో యావరేజ్ కాస్ట్ అయింది టెన్ రూపీస్ అనమాట సో తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నాడు మార్జినల్ కాస్ట్ సో మార్జినల్ కాస్ట్ ఈజ్ అడిషనల్ కాస్ట్ ఇంకా టు ప్రొడ్యూస్ అండ్ అడిషనల్ యూనిట్ ఆఫ్ అవుట్పుట్ ఇట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ద మార్జినల్ యూనిట్ ప్రొడ్యూస్డ్ సో ఈ మార్జినల్ ఈ కాస్ట్ అనేది ఎలా అవుతుంది ఇప్పుడున్న దానికన్నా కూడా అదనంగా నువ్వు ఏదైనా ప్రొడక్షన్ చేస్తే అడిషనల్ యూనిట్ కనుక నువ్వు ప్రొడ ప్రొడక్షన్ చేస్తు ప్రొడ్యూస్ చేస్తుంటే దానికి ఏటటువంటి అదనంగా అయ్యేటటువంటి ఖర్చుని ఏమంటున్నారు అడిషనల్ కాస్ట్ అని చెప్పి అంటున్నారు సో దాన్ని మనం మార్జినల్ కాస్ట్ అని చెప్పి చెబుతున్నాం అంటే ఇప్పుడున్నటువంటి దానికన్నా కూడా అదనంగా మీరు యూనిట్స్ని కనుక ప్రొడ్యూస్ చేస్తే ఆ అదనంగా చేసినటువంటి యూనిట్స్కి అయ్యేటటువంటి అడిషనల్ కాస్ట్ ఏదైతే ఉందో ఆ అడిషనల్ కాస్ట్ని ఏమని పిలుస్తున్నారండి మార్జినల్ కాస్ట్ అని చెప్పి పిలుస్తున్నారు ఓకే తర్వాత తర్వాత అకౌంటింగ్ అండ్ ఎకనామిక్ కాస్ట్ ఓకేనా సో అకౌంటింగ్ అండ్ ఎకనామిక్ కాస్ట్ గురించి చూస్తే దీనిలో ఏం చెప్తున్నాడు అండి అకౌంటింగ్ కాస్ట్ ఆర్ ద కాస్ట్ రికార్డెడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రిపేరింగ్ ద బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ టు మీట్ ద లీగల్ కమ్ ఫైనాన్షియల్ అండ్ ట్యాక్స్ పర్పస్ ఆఫ్ ద కంపెనీ ఓకే సో అకౌంటింగ్ కాస్ట్ అంటే ఏం చెప్తున్నాడు అంటే అకౌంటింగ్ కాస్ట్ ఆర్ నథింగ్ బట్ ద కాస్ట్ రికార్డెడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రిపేరింగ్ ద బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓకేనా సో అంటే జనరల్ గా ఏం చేస్తారంటే ఈ ఫైన అకౌంట్స్ అని అంటాం అకౌంట్స్ అని మీరు కూడా వింటారు జనరల్గా అంటే అకౌంట్స్ అంటే ఏంటి లెక్కలు రాయటం అంటారు ఓకేనా లెక్కలు అంటే ఏంటంటే ఇక్కడ మనకి డైలీ వ్యాపారానికి సంబంధించి ఏవైతే బిజినెస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆ జరుగుతున్నటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా మనం బుక్ లో రికార్డ్ చేస్తారు బుక్స్లో రికార్డ్ చేసి వాటి నుంచి ఏం తయారు చేస్తారు బ్యాలెన్స్ షీట్ అంటాం సో బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి ఆస్తి అప్పులు అంటే కంపెనీకి ఆస్తులు ఎన్ని ఉన్నాయి అప్పులు ఎన్ని ఉన్నాయి అనేది చూస్తారు దాంట్లో వస్తుందన్నమాట బ్యాలెన్స్ షీట్ అంటాం దాన్ని ఇంకోటి ఏంటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది దేనికి ఉపయోగపడుతుంది సంస్థ లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందో తెలుసుకోవడానికి అంటే ప్రాఫిట్లో ఉందా లో ఉందా ప్రాఫిట్కి రీజన్స్ ఏంటి కి రీజన్స్ ఏంటి అనేది మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ తోటి తెలుసుకోవచ్చు అనమాట సో ఇది ప్రతి వ్యాపార సంస్థ కూడా ప్రతి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా ఖచ్చితంగా ఈ బ్యాలెన్స్ షీటు తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని కంపల్సరీ ప్రతి సంవత్సరం ప్రిపేర్ చేయాలి వీటినే ఫైనల్ అకౌంట్స్ అంటారు ముగింపు లెక్కలు అంటే సంవత్సరాంతరంలో ప్రతి కంపెనీ కూడా ఖచ్చితంగా వ్యాపార సంస్థ ఏదైనా ఏ ఎటువంటి వ్యాపార సంస్థ అయినా కూడా వాళ్ళ బ్యాలెన్స్ షీట్ని అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని రెడీ చేసుకోవాలి అంటున్నాడు ఎందుకోసరం ఇదంతా సో కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది తెలియాలి ఎందుకు తెలియాలి ఎవరికి అవసరం ఇది సపోజ్ మీరు ఒక కంపెనీలో షేర్లు పెట్టారండి సో షేర్లు కొన్నారు వాటా తీసుకున్నారు లేకపోతే ఏదో ఒక రకంగా ఏదైనా కానివ్వండి అంటే మీ అమౌంట్ దాంట్లో ఇన్వెస్ట్ చేశారు ఏదో ఒక రూపంలో కాబట్టి ఇప్పుడు మీరు దాంట్లో ఆ కంపెనీ లాభ నష్టాల గురించి మీకు తెలియాలి కదా అంటే కంపెనీకి ప్రాఫిట్ వస్తుందంటే నీకు షేర్ ఇవ్వాలి లాస్ వస్తే ఉన్నది పోతుంది కదా కాబట్టి నీకు లాభాన్ని పంచాలన్నా లేదంటే నష్టాన్ని నీకు షేర్ చేయాలన్నా ఆ కంపెనీ ముందు లాభంలో ఉందో నష్టం ఉందో తెలియాలి ఆ ఆస్తులు కాస్తులే ఉన్నాయి అప్పులు ఎన్నోన్నాయో తెలియాలి దాంతో అది కూడా ఇంకోటి ఏంటి దానివల్ల అడ్వాంటేజీ ఇప్పుడు నువ్వు పెట్టేసావు అయిపోయింది నెక్స్ట్ ఎవరో మళ్ళీ పెట్టుబడి పెట్టాలి ఓకేనా సో నెక్స్ట్ ఎవరో పెట్టుబడి పెట్టాలంటే అప్పుడు కూడా వాళ్ళకు కూడా కావాలి కదా వాళ్ళకు కూడా అవసరం అవుతుంది కదా అంటే కంపెనీలో పెట్టుబడులు ఎవరు ఎలా పెడతారు ఆ కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి బాగుందో లేదో చూసి పెడతారు ఎవరైనా అంతే కదా ఆ కంపెనీ లాభాల్లో ఉందో నష్టాల్లో ఉందో చూసి పెడతారు ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి జియో ఉంది సో జియోలోకి ఎందుకు పెట్టుబడులు వస్తున్నాయి దానిలో ఎందుకు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అడగంగానే కంపెనీ మంచి లాభాల్లో ఉంది ఆ కంపెనీ మంచి పొజిషన్లోకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు అడగంగానే ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద దిగ్గజ సంస్థలన్నీ కూడా వాళ్ళకు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి ఓకేనా సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఈ ఫేస్బుక్ గానేవ్వండి ఫేస్బుక్ తోటి మూడు ఇంటర్లింక్ అయి ఉన్నాయి అంటే ఫేస్బుక్తో కాకుండా ఫేస్బుక్తో వాట్సాప్ కూడా వాళ్ళదే కాబట్టి వాట్సాప్ ఫేస్బుక్ ఇద్దరు కలిపి పెట్టుబడి పెట్టినట్టే కదా అదేవిధంగా మీకు గూగుల్ వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టారు దీంట్లో దాంతోపాటుగా వరల్డ్ లైబ్రరీ అని చెప్పేసి వాళ్ళు కూడా నిన్న రీసెంట్గా తోటి కొలాబరేట్ అయ్యారు సో అంటే ఒక ఈ లైబ్రరీ కంటెంట్ సో ఆ జియో యూజర్స్కి అందరూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ కంటెంట్ని ప్రొవైడ్ చేస్తున్నారు సో అదేవిధంగా ఇంకా సావన్ మ్యూజిక్ అని చెప్పి సో యాక్చువల్గా అది సావన్ అనేది వేరే కంపెనీ దాన్ని ఏం చేశారు జియో వాళ్ళు టైప్ చేసుకున్నారు సో అంటే సావన్ అనే కంపెనీకి సంబంధించినటువంటి మ్యూజిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మ్యూజిక్ లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జియోకి అటాచ్ చేసుకోవడం జరిగింది ఇలా చాలా వాటితోటి చిన్న చిన్న వాటి అన్నింటినీ కూడా వాళ్ళు ఏం చేశారు వాళ్ళతోటి కొలాబరేషన్స్ లేదంటే వాళ్ళకి షేర్లు ఇవ్వటం ఇంకో రూపంలోనే ఎలాగోలా సో వాళ్ళు ఏం చేస్తున్నారు కంటెంట్ అనేది వాళ్ళు అన్ని రకాల కంటెంట్ని కస్టమర్కి ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళ తరపు నుంచి అంటే ఏంటి మార్కెట్లో ద బెస్ట్ అనేది ఉండాలి అనేది వాళ్ళ టార్గెట్ అనమాట అంటే మిగతా వాళ్ళు చేయలేని దాన్ని వీళ్ళు చేయాలనే ఒక టార్గెట్ తోటి అన్నిట్లోకి ఎంటర్ అవుతున్నారు ఓకేనా సో అదేవిధంగా జియో పే తీసుకుంటే జియో పే తోటి పేమెంట్స్ చేసుకోవచ్చు యూపీఐ పేమెంట్స్ అది కూడా ఉంది సో అంటే కస్టమర్ కావాల్సినటువంటి అన్ని రకాల అవసరాలకి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల యాప్స్ని వీళ్ళు డిజైన్ చేసి పెట్టారు అదేవిధంగా టీవీ చూడాలనుకున్నారు సో టీవీ చూడాలనుకున్న వాళ్ళకి ఏం చేశారు జియో టీవీ అని చెప్పి ఒక యాప్ ఇచ్చారు సినిమాస్ చూడాలి జియో సినిమా యాప్ ఇచ్చేశారు తర్వాత క్రికెట్ చూడాలి సో జియో క్రికెట్ అవన్నీ ఉన్నాయి సో ఇలాగా అంటే ఏం చేస్తున్నారు కస్టమర్కి ఏవైతే అవసరం అవుతాయో అన్ని రకాల సర్వీసెస్ని వీళ్ళు ఒకే ప్లేస్లో ఇచ్చేస్తున్నారు బట్ కస్టమర్ ఇంకా నాకు ఇది కావాలి అనుకున్నప్పుడు ఇవన్నీ కావాలనుకున్నప్పుడు ఏంటంటే ఒక్క సర్వీస్ని ప్రొవైడర్ని ఎంచుకుంటే చాలు ఆటోమేటిక్గా నీకు కంటెంట్ అంతా వచ్చేస్తుంది కదా నువ్వు జస్ట్ కావాల్సింది అంటే వాళ్ళకి ఈ మనీ అనేది పే చేసుకోవడం ప్లాన్ అనేది తీసుకోవడం దానికి తగ్గట్టుగా నువ్వు ఉపయోగించుకోవడం అంతే అన్నీ గా ఇది రెడీగా ఉన్నాయి అంటే ఇదంతా కూడా ఏంటి దేనికోసం చెప్తున్నానంటే మీకు అర్థం చేసుకోవడానికి ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఇవన్నీ చేయబట్టి జియోకి ఏమవుతుంది కస్టమర్ బేస్ పెరిగింది కస్టమర్ బేస్ పెరగడం వల్ల కంపెనీకి ప్రాఫిట్స్ పెరిగినాయి ప్రాఫిట్స్ పెరగడంతో అందరూ వచ్చి మేము అడగంగానే పెట్టుబడులు పెడతామంటున్నారు లేకపోతే పెట్టరు కదండి ఇప్పుడు నేను మీరు వెళ్ళడితే మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఒక కంపెనీ పెట్టి చేయరు ఎందుకని దాన్ని ప్రమోట్ చేయాలి సక్సెస్ చేయాలి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ కోసం ఎత్తుకోవాలి అప్పటిదాకా మనకి ప్రాబ్లమ్సే అర్థమైందా సో జియో కూడా స్టార్టింగ్లో ఈ ఫ్రీ ఆఫర్స్ వాటి ఇచ్చినప్పుడు అది లాస్లో ఉంది చాలా దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది బ్రేక్ ఇవన్నీ రావడానికంటే లాభం నష్టం లేకుండా బిజినెస్ అనేది వాళ్ళు రీచ్ అవ్వడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది అంటే వాళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్ స్ట్రగుల్ అయితే దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి కూర్చుని వాళ్ళు ప్లాన్ చేస్తేనే ఇవాళ ఈ పొజిషన్కి రాగలిగారు కాబట్టి ఒక రోజులో ఏది జరిగిపోదండి గుర్తుపెట్టుకోండి సో కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సో అంటే ఒక కంపెనీలో మనం పెట్టుబడులు పెట్టాలన్నా కంపెనీకి అప్పులు ఇవ్వాలన్నా ఇంకో రూపంలో ఏదైనా సహాయం చేయాలన్నా ఆ కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనేది ముందు మనం చూసుకుంటాం సో ఆర్థిక పరిస్థితి మనకి తెలియాలంటే మనకి ఏం కావాలి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉండాలి దాంతోపాటుగా బ్యాలెన్స్ షీట్ అనేది ఉండాలి ఈ రెండింటిని చే చూసుకుంటే మనకు ఆ కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటనేది మనకు అర్థమవుతుందని చెప్పి చెబుతున్నాడు తర్వాత ద అకౌంటింగ్ కాన్సెప్ట్ ఈజ్ హిస్టారికల్ కాన్సెప్ట్ అండ్ రికార్డ్స్ వాట్ హ్యాస్ యాపెండ్ ఇన్ ద పాస్ట్ ఓకేనా సో అదేవిధంగా అకౌంటింగ్ కాన్సెప్ట్ అనేది ఏంటంటే ఇది నథింగ్ బట్ హిస్టారికల్ కాన్సెప్ట్ అంటే గతం చరిత్ర అనమాట అంటే మనకి మన కంపెనీ గురించినటువంటి పొజిషన్ చెప్పాలి అని అంటే ఏ సంవత్సరం ఎలా ఉంది ఏంటనేది మొత్తం కూడా అది రికార్డెడ్ ఉండాలి అకౌంట్స్ అనేది ప్రతి ఇయర్ది సో ఆ హిస్టారికల్ డేటాను మనం తీసుకుని దాని నుంచి మనం రికార్డ్స్ తెచ్చుకుని దాంట్లో కావాల్సిన రికార్డు మనం తీసుకుని మనకి గతంలో ఏంటనేది ఏం జరిగింది ఇప్పుడు ఎలా ఉంది అనేది పొజిషన్ మనం చెక్ చేసుకోవడానికి ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఎకనామిక్స్ కాన్సెప్ట్ అనేది గనక చూస్తే దీనిలో ఈ ఎకనామిక్ కాన్సెప్ట్ కన్సిడర్స్ ఫ్యూచర్ కాస్ట్ అండ్ ఫ్యూచర్ రెవెన్యూస్ ఎకనామిక్ కాన్సెప్ట్ అనేది ఎప్పుడు కూడా దేని గురించి ఆలోచిస్తారంటే ఎక్కువగా ఫ్యూచర్ కాస్ట్ గురించి తర్వాత ఫ్యూచర్ రెవెన్యూస్ గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది జరుగుతుంది విచ్ హెల్ప్ ఫ్యూచర్ ప్లానింగ్ అండ్ చాయిస్ ఇది మనకు దేనికోసం ఉపయోగపడుతుందంట ఈ ఫ్యూచర్ కాస్ట్ అనేది సో ఎకనామిక్స్ కాన్సెప్ట్ అనేది ఫ్యూచర్లో మనం ఎలా ముందుకెళ్ళాలి ఫ్యూచర్లో మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనే దానికి ఈ ఫ్యూచర్ కాస్ట్ కానివ్వండి ఫ్యూచర్ రెవెన్యూస్ కానివ్వండి ఫ్యూచర్ ప్లానింగ్ అదేవిధంగా ఛాయిస్ గురించి కానివ్వండి వీటన్నిటి గురించి మనకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఈ ఎకనామిక్స్ కాన్సెప్ట్ అనేది అని చెప్పి చెబుతున్నాడు అంటే ఇది మొత్తం కూడా ఫ్యూచర్ ఓరియంటెడ్గా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు ఓవరాల్గా వైల్ ద అకౌంటెంట్ డిస్క్రైబ్స్ వాట్ హ్యాస్ హ్యాపెన్ సో ఇప్పుడు ఈ డేటా అంతా అతని దగ్గర ఉన్నప్పుడు అకౌంటింగ్ డేటా అంతా అతని దగ్గర ఉన్నప్పుడు దాని నుంచి అతను ఏం చేస్తారంటే అకౌంటెంట్ అసలు ఏం జరుగుతుంది ఏంటనేది అతను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు ద ఎకనామిక్స్ సెయిమ్స్ అట్ ప్రొజెక్టింగ్ వాట్ విల్ హ్యాపెన్ ఈ ఎకనామిక్స్ అనేది మెయిన్గా దేని మీద ఫోకస్ అంటే ప్రొజెక్టింగ్ వాట్ విల్ హ్యాపెన్ అంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది మనం ప్రొజెక్షన్ చేయడానికి ఈ ఎకనామిక్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తున్నాడు సో దిస్ ఈజ్ అబౌట్ ఎకనామిక్ సారీ అకౌంటింగ్ అండ్ ఎకనామిక్స్ కాస్ట్ అనమాట Then let's continue. Cost volume, profit analysis. Next topic is cost value profit analysis. Okay. So, what is the meaning of cost value profit analysis? These are three different things CVP analysis and So, cost is different, volume is different, profit is different. Cost means already I told you. So, the overall expenditure to produce a product is nothing but called as cost.

ప్రాఫిట్ కి మధ్య సంబంధం ఉంది ఎలా అంటే ఇప్పుడు కాస్ట్ అనేది మనం ఏంటి దేనికి సంబంధించింది ప్రొడక్షన్ కాస్ట్ అంటున్నాం సో అంటే మనం ఒక వస్తువుని తయారు చేయడానికి అనేటువంటి ఖర్చే కదండి అదంతా కూడా సో కాబట్టి మనం ఒక వస్తువుకి స ఒక వస్తువుని తయారు చేయడానికైనటువంటి ఖర్చు మనకి ఇంత అయింది అని మనం అనుకుంటున్నాం అని అంటే మనం ఎంత స్థాయిలో ప్రొడక్షన్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంటే కదా సో అంటే మనం ఎంత వాల్యూమ్ అనేది మనం ప్రొడ్యూస్ చేసాం ఆ వాల్యూమ్కి ఎంత కాస్ట్ అయింది అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి ఇవి రెండింటికి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది ఇక మనం దాన్ని ఏమీ కాదనడానికి అవకాశం లేదు అర్థం కాస్ట్కి వాల్యూమ్కి మధ్య డైరెక్ట్ రిలేషన్ ఉంది అంటే నువ్వు ఈ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ జరగడానికి నువ్వు ఎంత ఖర్చు పెట్టావు కాబట్టి దేర్ ఈజ్ డైరెక్ట్ రిలేషన్ అంటే నాకు వంద ప్రొడక్ట్స్ తయారవ్వడానికి ఇంత కాస్ట్ ఇంత కాస్ట్ అయ్యింది అని అంటున్నాం అంటే హండ్రెడ్ వాల్యూమ్స్ మనం తయారు చేయడానికి మనం ఎంత కాస్ట్ అయిందంటే సపోజ్ టెన్ థౌజండ్ కాస్ట్ అయిందని అంటే ఈ రెండింటికి మధ్య డైరెక్ట్ రిలేషన్ ఉన్నట్టే కదండి తర్వాత ప్రాఫిట్కి ఈ రెండింటికి ఎలా రిలేషన్ అనేది మనం నెక్స్ట్ ఆలోచించాల్సిన విషయం దీంట్లో సో కాస్ట్కి వాల్యూమ్కి ప్రాఫిట్కి ఉన్న రిలేషన్ మనం కనుక చూస్తే కాస్ట్ వాల్యూమ్ ఈ రెండు మనకు ఎప్పుడైతే తెలుస్తున్నాయో దాంతో మనం ప్రాఫిట్ అనేది కూడా మనం కలుపుకోవాల్సి ఉంటుంది అంటే మనకి ప్రైజ్ డిసైడ్ చేయాలి అని అంటే కనుక ఒక వస్తువుకి ధర నిర్ణయించాలి అంటే కనుక కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈ రెండింటిని యాడ్ చేసుకుంటేనే మనకు ఒక వస్తువుకి సంబంధించినటువంటి ధరని మనం నిర్ణయించడానికి పాజిబిలిటీ ఉంటుంది ప్రైజ్ని నిర్ణయించడానికి మనకి పాజిబిలిటీ ఉంటుంది అదర్వైజ్ దేర్ ఈజ్ నో ఛాన్స్ అంతే కదండి ఒక వస్తువుకు తయారు ఒక వస్తువుని తయారు చేయడానికి ఖర్చు తర్వాత దానికి ప్రాఫిట్ని యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటండి ప్రైస్ సో కాబట్టి ప్రైజ్ని డిసైడ్ చేయడానికి మనకు ఏమేమి కావాలి కాస్ట్ ఎంతో కావాలి ప్రాఫిట్ ఎంతో కావాలి దాంతోపాటు ఈ రెండిటితో పాటుగా వాల్యూమ్ అంటే ఎన్ని యూనిట్స్ మనకు ప్రొడ్యూస్ అయినాయి ఒక్కొక్క యూని యూనిట్ని మనం ఎంత కా ఎంత ప్రైజ్కి అమ్మాలి అనేది కావాలి కాబట్టి ఈ మూడిటికి డైరెక్ట్ రిలేషన్ అనేది మనకు ఉంది కాబట్టి ఈ మూడిటి గురించి అనాలిసిస్ కనుక మనం చేస్తే అది ఒక పర్ఫెక్ట్ అనాలిసిస్ అవుతుంది దాని ద్వారా మనకు ఎటువంటి మనం ప్రైజ్ అనే దాన్ని ఏ విధంగా డిసైడ్ చేయొచ్చు అనే దాని మీద మనకు ఒక అవగాహన రావడానికి కూడా అవకాశం ఉంది ఒక వస్తువుని మనం ఎంత ధరకు అమ్మితే మనం అనుకున్నటువంటి టార్గెట్ మనం ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నామో ఈ ఇంత రా ఇంత ప్రాఫిట్ రావాలి అని ఆ ప్రాఫిట్ని మనం ఎలా గెయిన్ చేయట ఎలా గెయిన్ చేయొచ్చు అనే దాని మీద ఒక ప్లాన్ మనం రెడీ చేసుకోవడానికి ఈ కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలసిస్ అనేది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు ఓకేనా ఇది ఈ కాన్సెప్ట్ యొక్క మెయిన్ మెయిన్ రీజన్ ఈ కాన్సెప్ట్ అనేది మనం నేర్చుకోవడానికి మెయిన్ రీజన్ ఇదే అని చెప్పుకోవచ్చు సో సివిపి అనాలిసిస్ ఈజ్ ఏ మేనేజర్ అకౌంటింగ్ టెక్నిక్ విచ్ స్టడీస్ ద ఎఫెక్ట్ ఆఫ్ సేల్స్ వాల్యూమ్ అండ్ ప్రొడక్ట్ కాస్ట్ ఆన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆఫ్ ఏ బిజినెస్ సో ఈ సివిపి అనాలసిస్ అనే దాన్ని ఏం చెప్తున్నా ఇట్ ఈస్ ఏ మేనేజర్ అకౌంటింగ్ టెక్నిక్ ఇది ఒక మేనేజర్ అకౌంటింగ్ టెక్నిక్ అని చెప్తున్నాడు విచ్ స్టడీస్ ద ఎఫెక్ట్ ఆఫ్ సేల్స్ వాల్యూమ్ అండ్ ప్రొడక్ట్ కాస్ట్ ఓకేనా సో దీంట్లో మెయిన్గా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుందని అంటే ఎఫెక్ట్ ఆఫ్ సేల్స్ వాల్యూమ్ అండ్ ప్రొడక్ట్ కాస్ట్ ఆన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆఫ్ ఎ బిజినెస్ అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఒక బిజినెస్ సంబంధించినటువంటి ఆపరేటింగ్ ప్రాఫిట్ మీద ఈ సేల్స్ వాల్యూము అదేవిధంగా ప్రొడక్ట్ కాస్ట్ అనేది ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనేది మనం తెలుసుకోవాలి అంటే కనుక మనం ఈ సివిపి అనాలిసిస్ చేయాల్సిందే అని చెప్పి చెప్తున్నాడు తర్వాత ఇట్ షోస్ హౌ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఈజ్ ఎఫెక్టెడ్ బై చేంజెస్ ఇన్ వేరియబుల్ కాస్ట్ ఓకే సో దీంట్లో మనకి ఇంకా మనం ఏం చెప్తారంటే ఇట్ షోస్ హౌ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఈజ్ ఎఫెక్టెడ్ బై చేంజెస్ ఇన్ వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే వేరియబుల్ కాస్ట్లోను ఫిక్స్డ్ కాస్ట్లోనూ చేంజెస్ రావడం వల్ల ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది ఏ విధంగా ఎఫెక్ట్ అయింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మీద ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ పడింది అనేది మనం తెలుసుకోవాలి అంటే కనుక ఈ సివిపి అనాలసిస్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుందని అదే అదేవిధంగా సేల్స్ ప్రైస్ పర్ యూనిట్ అండ్ సేల్స్ మిక్స్ ఆఫ్ టూ ఆర్ మోర్ ప్రోడక్ట్స్ అదేవిధంగా సేల్స్ సెల్లింగ్ ప్రైస్ అంటే మనం ఒక వస్తువుని ఏ ధరకు అమ్మాలి తర్వాత పర్ యూనిట్ అదే కదా చెప్తుంది పర్ యూనిట్ అమ్మాలి అండ్ ద సేల్స్ మిక్స్ ఆఫ్ టూ ఆర్ మోర్ ప్రోడక్ట్స్ అదేవిధంగా మనం ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ప్రోడక్ట్స్ మనం ఏ విధంగా మిక్స్ చేసుకోవాలి అనే దాని మీద కూడా మనకిది ఒక ఐడియాని ఇస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు తర్వాత సివిపి అనాలసిస్ ఈజ్ కన్సర్న్ విత్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఏ కంపెనీస్ ఫిక్స్డ్ కాస్ట్ ఓకే సో సివిపి అనాలసిస్ అనేది మనకి ఎక్కువగా ఏం చేస్తుందనంటే దీంట్లో ఏ మెయిన్గా ఐడెంటిఫై ఏం చేస్తున్నారంటే ఇక్కడ కంపెనీస్ ఫిక్స్డ్ కాస్ట్ ఇట్స్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎక్కువగా ఫిక్స్డ్ కాస్ట్ మీద అదేవిధంగా వేరియబుల్ కాస్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయటం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు ఓకేనా సో తర్వాత ద ప్రైజ్ ఆఫ్ ఇట్స్ ప్రోడక్ట్ అండ్ యూజింగ్ దిస్ డేటా టు వర్కౌట్ ద ఫాలోయింగ్ మెజర్స్ సో మనం ప్రైజ్ అనేది కనుక మనం ఇక్కడ మాట్లాడుకుంటే కనుక ఇట్స్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అదే కంపెనీస్ ఫిక్స్డ్ కాస్ట్ ఇట్స్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ద ప్రైజ్ ఆఫ్ ఇట్స్ ప్రొడక్ట్ అండ్ యూజింగ్ దిస్ డేటా టు వర్క్అవుట్ ద ఫాలోయింగ్ మెజర్స్ దీటితోటి మనం ఈ కింద చూస్తున్నటువంటి వాటిని మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది అని చెప్పి చెబుతున్నాడు ఫాలోయింగ్ మెజర్స్ అని చెప్పి చెప్తున్నాడు దాంట్లో మొట్టమొదటిది కాంట్రిబ్యూషన్ మార్జిన్ మొట్టమొదటిది ఏంటండి కాంట్రిబ్యూషన్ మార్జిన్ సో ఈ కాంట్రిబ్యూషన్ మార్జిన్లో ఏం చెప్తున్నాడు ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ కంపెనీస్ టోటల్ రెవెన్యూ అండ్ టోటల్ వేరియబుల్ కాస్ట్ ఓకేనా సో కంపెనీ టోటల్ రెవెన్యూకి అదేవిధంగా టోటల్ వేరియబుల్ కాస్ట్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి తర్వాత ఇట్ ఈస్ ద అమౌంట్ దట్ సేల్స్ కాంట్రిబ్యూట్ టూ వార్డ్స్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ ప్రాఫిట్ సో ఇట్ ఈజ్ ద అమౌంట్ దట్ సేల్స్ కాంట్రిబ్యూట్ సో మనం ఈ సేల్స్ అనే దాంట్లో మన కాంట్రిబ్యూట్ అనేది ఎంత అనేది మనం ఐడెంటిఫై చేసుకోవడానికి టూ వార్డ్స్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ ప్రాఫిట్ అది ఫిక్స్డ్ కాస్ట్కి ప్రాఫిట్ని బేస్ చేసుకుని మనం చదువుతున్నాం అంటే ఇక్కడ సింపుల్గా మీకు అర్థమైట్గా చెప్పాలంటే టోటల్ రెవెన్యూకి టోటల్ వేరియబుల్ కాస్ట్కి మధ్య ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ ని మనం ఏమనుకోవచ్చు కాంట్రిబ్యూషన్ మార్జిన్ అని చెప్పి అనుకోవచ్చు తర్వాత కాంట్రిబ్యూషన్ మార్జిన్ పర్ యూనిట్ అదే మనం పర్ కి కాంట్రిబ్యూషన్ మార్జిన్ ఉంది అనేది కనుక మనం చూస్తే ద డిఫరెన్స్ బిట్వీన్ సేల్స్ ప్రైస్ అండ్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అంటే ఒక వస్తువుకి సంబంధించి ఆ వస్తువు యొక్క ధర దానికి ఆ వస్తువుకి సంబంధించి ఒక యూనిట్ కి సంబంధించి ఒక యూనిట్ లెవెల్లో వేరియబుల్ కాస్ట్ అంటే యూనిట్ వేరియబుల్ కాస్ట్ అదేవిధంగా యూనిట్ సేల్స్ ప్రైస్ ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ ని కాంట్రిబ్యూషన్ మార్జిన్ పర్ యూనిట్ పేర్లో ఉందంటే ఓవరాల్ గా కాంట్రిబ్యూషన్ మార్జిన్ వేరు పర్ యూనిట్ అంటే టోటల్ గా వేసుకుని ఎంత కాంట్రిబ్యూషన్ మార్జిన్ టోటల్గా వేసేసుకుని ఎన్ని ప్రోడక్ట్స్ తీసుకుంటే దాని అలా కూడా మనం కాంట్రిబ్యూషన్ మార్జిన్ ఐడెంటిఫై చేయొచ్చు అవకాశం ఉంటే ఓకేనా సో దాన్ని మనం ఏమంటున్నాం కాంట్రిబ్యూషన్ మార్జిన్ పర్ యూనిట్ అని చెప్పి పిలుస్తున్నాం తర్వాత కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో సో ఈ కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో అనేది ఎలాగుంటుంది ద రేషియో ఆఫ్ కాంట్రిబ్యూషన్ మార్జిన్ టు టోటల్ రెవెన్యూ సో టోటల్ రెవెన్యూ కి తర్వాత కాంట్రిబ్యూషన్ మార్జిన్ కి రెండింటికి వచ్చినటువంటి రేషియో ఏదైతే ఉందో ఆ రేషియోని మనం ఏమైనా పిలుస్తున్నామంట కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో అని చెప్పి పిలుస్తున్నామని చెప్పి చెబుతున్నాడు తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అది మనం నెక్స్ట్ మనం నేర్చుకుంటాం సో ఇప్పుడు దాని గురించి ఎక్కువ ఎలాబరేట్ చేయట్లేదు టాపిక్ కొంత సపరేట్గా గా సో బ్రేక్ ఈవెన్ పాయింట్ సో బ్రేక్ ఈవెన్ పాయింట్ మీన్స్ నో లాస్ అండ్ దెర్ ఈజ్ నో ప్రాఫిట్ అర్థమైందా అండి సో ఇక్కడ ప్రాఫిట్ అనే మాట కానీ లాస్ అనే మాట కానీ ఉండదు అర్థమైందా సో నష్టం ఉండొచ్చేమో కానీ ప్రాఫిట్ అయితే ఉండదు మాక్సిమం సో అంటే ఆ మాటే చెబుతున్నా అక్కడ లాభం లేదా నష్టం లేని స్థితి అంటే బ్రేక్ ఈవెన్ అంటే ఏంటి అక్కడ లాభం అనకూడదు నష్టం అనకూడదు ఏది అంటా లేదు అంటే నీకు ఎంత అయితే పెట్టుబడి పెడుతున్నా అంత అమౌంట్ వస్తుంది సపోజ్ ఒక వెయ్యి రూపాయలు పెట్టి వ్యాపారం మొదలు పెట్టి నీకు వెయ్యి రూపాయలు నీ దగ్గర అలాగే ఉన్నాయి అనుకోండి ఇప్పుడు అంటే నువ్వు నష్టపోయింది లేదు లాభపడింది లేదు అంతే కదా సో అది ఫిక్స్డ్గా అలా ఉండిపోతుంది ఆ వెయ్యి రూపాయలతో కాబట్టి అలాంటి ఒక పాయింట్ మనం ఏమంటున్నాం బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే సో లాభం లేదా నష్టం లేనటువంటి స్థితిని మనం ఏమంటాం అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అని చెప్పి పిలుస్తాం సో దాంట్లో ఏం చెప్తున్నాడు ద సేల్స్ వాల్యూమ్ ఇన్ యూనిట్స్ అండ్ డా ఎట్ విచ్ ద కంపెనీ ఈజ్ నేదర్ మేకింగ్ ఏ లాస్ ఆర్ ఎర్నింగ్ ఎనీ ప్రాఫిట్ సో దాని గురించి మనకి క్లియర్గా చెప్తున్నాడు సో సేల్స్ వాల్యూమ్ హెట్ విచ్ ద కంపెనీ ఈజ్ నేదర్ మేకింగ్ లాస్ ఆర్ ఎర్నింగ్ ఎనీ ప్రాఫిట్ ఓకే సో అది మనకి ఇక్కడ అంటే కంపెనీ అక్కడ ప్రాఫిట్ అనే మాట్లేదు లాస్ అనే మాట్లేదు సో ఏమీ లేకుండా న్యూట్రల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనం బ్రేక్ ఇవ్వన్ పాయింట్ అని చెప్పి చెప్తా ఉన్నాం తర్వాత టార్గెట్ ఇన్కమ్ సేల్స్ సో నెక్స్ట్ చూస్తే కనుక దీంట్లో టార్గెట్ ఇన్కమ్ సేల్స్ సో దీంట్లో ఏం చెప్తున్నాడంటే ద సేల్స్ లెవెల్ నెస్సరీ టు అచీవ్ ఎ టార్గెట్ ఇన్కమ్ సో టార్గెట్ ఇన్కమ్ ఆఫ్ సేల్స్ ఏంటంటే మనకు టార్గెట్ ఇచ్చారు ఇన్ని యూనిట్స్ మీరు అమ్మాలి అని చెప్పి సో ఆ టార్గెట్ ఇచ్చినటువంటి యూనిట్స్ మనం అమ్మాలి అమ్మితేనే మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది అంటే మీరు ఇంత ఇన్కమ్ జనరేట్ చేయాలన్నాం సో ఇంత జనరేట్ చేయాలంటే దానికి తగ్గట్టుగా సేల్స్ జరగాలి ఆ సేల్స్ జరిగితేనే దాని నుంచి అంత ఇన్కమ్ మీకు వస్తుంది సో అది వస్తేనే మీకు ఆర్గనైజేషన్ మిమ్మల్ని ఒప్పుకుంటారు లేకపోతే వేరేగా వస్తుంది అనమాట కాబట్టి ఈ టార్గెట్ ఇన్కమ్ సేల్స్ అనేది కూడా మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి తర్వాత మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సో ఈ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ గురించి కనుక చూస్తే ద పర్సంటేజ్ బై వీచ్ ఏ కంపెనీ సేల్ వాల్యూమ్ ఎక్సిడ్స్ ఇట్స్ బ్రేక్ యూవెన్ పాయింట్ అంటే బ్రేక్ యూవెన్ పాయింట్కి ఎక్సీడ్ అయ్యి ముందుకు వెళితే కనుక సో అదే మనం ఏమంటారంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అని చెప్పి చెప్తారు ద పర్సంటేజ్ బై వీచ్ కంపెనీ సేల్స్ వాల్యూమ్ ఎక్సీడ్స్ ఇట్స్ బ్రేక్ యూవెన్ పాయింట్ ఓకే సో బ్రేక్ యూన్ పాయింట్కి రీచ్ అయితే కనుక సో ఆ రీచ్ అయిన తర్వాత ఉండేటటువంటి ఎక్సెస్ వాల్యూమ్ ఉందో సో మనం అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి సో అదొకటి మెయిన్ పాయింట్గా చెప్తా ఉన్నాడు దట్ ఈస్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ దానిలో ద మోస్ట్ క్రిటికల్ ఇన్పుట్ ఇన్ సివిపి అనాలసిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ కాస్ట్ అండ్ వాల్యూమ్ దట్ ఈస్ ద కేటగరైజేషన్ ఆఫ్ కాస్ట్ ఇన్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కేటగిరీస్ నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇంకో పాయింట్ ఏం చెప్తున్నాడు అండి ద మోస్ట్ క్రిటికల్ ఇన్పుట్ ఇన్ సివిప్ అనాలిసిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ ద డిఫరెంట్ కాస్ట్ అండ్ వాల్యూమ్ లో మెయిన్ మెయిన్గా మనకు రిస్క్ అయ్యేటటువంటి ఇష్యూని ఏంటంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ కాస్ట్ అండ్ వాల్యూమ్ సో డిఫరెంట్ వాల్యూమ్ వాల్యూమ్కి మధ్య మనకు ప్రాబ్లం అనేది రావడానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్తాం జరిగింది సో ద కేటగరైజేషన్ ఆఫ్ కాస్ట్ ఇంటూ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కేటగిరీస్ అంతే కదా సో మనకు జనరల్గా జరిగేది ఏంటి ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కేటగిరీస్ అనేది ఉంటాయి సో దాని ప్రకారంగా మనం చూడటం అనేది జరుగుతుంది ఓకేనా సో తర్వాత తర్వాత నెక్స్ట్ చూడండి సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అండ్ ఏం లేదన్నా సింపుల్ థింగ్ కదా నేను పెద్దగా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు సింపుల్గా సో ద పర్సంటేజ్ బై వీచ్ కంపెనీస్ సేల్స్ వాల్యూమ్ ఎక్సీడ్స్ సో ఇట్స్ బ్రేక్ మెన్ పాయింట్ అంటున్నాడు తర్వాత గనుక మనం చూస్తే సివిపి అనాలిసిస్ ఈక్వేషన్ సివిపి అనాలిసిస్ సంబంధించినటువంటి ఈక్వేషన్ ఏంటంటే కనుక దానిలో ఏం చెప్తున్నాడు అంటే ద ఫండమెంటల్ కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ రిలేషన్షిప్ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ప్రాఫిట్ ఈక్వేషన్ ఓకేనా సో ద ఫండమెంటల్ కాస్ట్ వాల్యూమ్ పాయింట్ సో ఫండమెంటల్గా ఏదైతే ఉందో కాస్ట్ వాల్యూమ్ పాయింట్ అనేది దా రిలేషన్షిప్ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ప్రాఫిట్ ఈక్వేషన్ సో అది మనకు ప్రాఫిట్ ఈక్వేషన్లోకి మారిపోతుంది అది కూడా అని చెప్పి చెప్తా ఉన్నాడు తర్వాత ప్రాఫిట్ ఈక్వల్ టు రెవెన్యూ ప్లస్ రెవెన్యూ ప్లస్ సారీ సో ద ఫండమెంటల్ కాస్ట్ వాల్యూ ప్రాఫిట్ రిలేషన్ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ప్రాఫిట్ ఈక్వేషన్ ప్రాఫిట్ ఈక్వేషన్ నుంచి వచ్చిందని చెప్తున్నాడు ప్రాఫిట్ ఈక్వల్ టు రెవెన్యూ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అంటే రెవెన్యూ అంత వచ్చింది మీకు టోటల్గా దాంట్లోంచి ఫిక్స్డ్ కాస్ట్ తీసేయాలి తర్వాత వేరియబుల్ కాస్ట్ తీసేస్తే ఫైనల్గా వచ్చినటువంటిది ప్రాఫిట్ సో వేర్ పాయింట్ ప్రాఫిట్ ఈస్ పిఆర్ రెవెన్యూ ఈక్వల్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైస్ పర్ యూనిట్ పీ అండ్ సేల్స్ మీన్ ఇట్స్ క్యూ ఫిక్స్డ్ కాస్ట్ ఎఫ్సిఆర్ కాన్స్టెంట్ అండ్ టోటల్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ ద ప్రొడక్ట్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ క్యూ అండ్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ సో మనం ఇక్కడ కనుక మనం చూస్తే ఇవంతా కూడా మనం ఒక సింపుల్ ఈక్వేషన్లో రాసుకుంటే పిఆర్ ఈక్వల్ టు క్యూబ్ ఇంటు క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ తర్వాత పి పి అంటే ఏంటి ప్రైస్ తర్వాత క్యూ అంటే క్వాంటిటీ సో వి ఫర్ వి విటాండ్స్ ఫర్ వేరియబుల్ కాస్ట్ ఫర్ యూనిట్ ఓకేనా సో ఫైనల్లీ దట్ షుడ్ బి కాల్డ్ యాజ్ ఎఫ్సి ఓకే సో ఫైనల్గా మనకు సారీ పిఆర్ ఈక్వల్ టు క్యూ ఇంటూ పి మైనస్ క్యూ ఇంటూ వి మైనస్ ఎఫ్సి తీసేయాలి కదా సో ఇప్పుడు మనకు పిఆర్ అనేది రావడం జరుగుతుంది దిస్ ఈజ్ ద మోస్ట్ ఫండమెంటల్ ఈక్వేషన్ విచ్ కెన్ బి యూజ్డ్ టు వర్క్ మెనీ సివిపి నెంబర్స్ సో దాంట్లో కనుక మనం చూస్తే దిస్ ఈజ్ ద మోస్ట్ ఫండమెంటల్ ఈక్వేషన్ సో ఇది మనం అన్నిటికన్నా ప్రాముఖ్యత కలిగింది అని అనుకోవచ్చు విచ్ కెన్ బి యూజ్డ్ టు వర్క్ మెనీ సివిపి నెంబర్స్ సో తర్వాత కనుక మనం చూస్తే ఇక్కడ మనకు దిస్ ఈజ్ ఎ మోస్ట్ ఫండమెంటల్ ఈక్వేషన్ ఇది మనకు ఫండమెంటల్ ఈక్వేషన్ అనుకోవచ్చు విచ్ కెన్ బి యూజ్ టు వర్క్ మెనీ సివిపి నెంబర్స్ ఓకే సో అది మనకి ఇక్కడ దీంట్లో చెప్తున్నాడు సివిపి అనాలిసిస్లో ఓవరాల్గా ఇక్కడ సివిపి అనాలిసిస్లో మనకి ఏం చెప్తున్నాడు అంటే సో ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ అనేది రెవెన్యూ కాస్ట్ అనేది సో అది అల్టిమేట్గా ఎక్కడో చోట మనకు అవకాశం అనేది రావడానికి ఉన్నది తర్వాత ఇది కనుక ఇక్కడ మనం ఈ సిచ్యువేషన్లో కనుక చూసుకుంటే పిఆర్ ఈక్వల్ టు క్లియర్గా చెప్తున్నాడు క్యూఇన్ టూ పీ మైనస్ క్యూ ఇన్ టు వి సో క్యూ అంటేనే క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ పీ అంటే ఏమని చెప్తున్నాడు పీ ఈజ్ నథింగ్ బట్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ తర్వాత క్యూ కనుక మనం చూస్తే క్యూలో సో క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఆర్ సేల్స్ వాల్యూ అని చెప్పి చెప్పుకోవచ్చు తర్వాత వి మీన్స్ వేరియబుల్ కాస్ట్ ఫైనల్లీ ఎఫ్సీ మీన్స్ ఫిక్స్డ్ కాస్ట్ ఓకేనా సో ఇది దీనికి సంబంధించినటువంటి ఫార్ములా

బ్రేక్ యూవెన్ పాయింట్ అంటున్నాడు బ్రేక్ పాయింట్ వీ నీట్ సెట్ పిఆర్ అండ్ జీరో అండ్ సాల్వ్ ఫర్ క్యూ అండ్ వీ గెట్ ఓకే సో ఇక్కడ మనం ఇవన్నీ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో దానిలో మనం ఫర్ బ్రేక్ యూవిన్ పాయింట్ సో బ్రేక్ యూవిన్ పాయింట్ గురించి కనుక మనం చూస్తే వీ టు సెట్ పిఆర్ అండ్ జీరో అండ్ సాల్వ్ ఫర్ క్యూ అండ్ వీ గెట్ ఓకే సో అదే చెప్తున్నాడు సో పిఆర్ మనకు జీరో అనేది కనుక మనం ఉంటే కనుక దెన్ యూ సాల్వ్ క్యూ వెరీ ఈజీలీ సో బ్రేక్ ఈవెన్ క్యూ ఈక్వల్ టు ఎఫ్సి డివైడెడ్ బై పి మైనస్ వి అంటాం సో ఇక్కడ మనం బ్రేక్ ఈవెన్ పాయింట్కి ఫార్ములా ఏం చెప్తున్నా అంటే క్యూ ఈక్వల్ టు ఎఫ్సి డివైడెడ్ బై పి మైనస్ వి అని చెప్పి చెప్తా ఉన్నాడు ఫార్ములా సో ఇట్ షోస్ దాట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై డివైడింగ్ ఫిక్స్డ్ కాస్ట్ బై ద కాంట్రిబ్యూషన్ మార్జిన్ పర్ యూనిట్ ఇక్కడ మనకి ఏంటంటే ఎఫ్సి అంటేనేమో ఫిక్స్డ్ కాస్ట్ తర్వాత పిఎం పి అంటేనేమో సో ఈ పి అనేది కనుక మనం తీసుకుంటే ప్రొడక్షన్ మనం తీసుకు ప్రైజ్ అనేది తీసుకుంటే కనుక ఒక వస్తువుని అమ్ముతున్నటువంటి ప్రైజ్ ఎంతకైతే అమ్ముతున్నా దాన్ని మనం పి అంటున్నాం ఇక్కడ ప్రైజు తర్వాత వి స్టాండ్స్ ఫర్ చూస్తే కనుక మనం ఈ వాల్యూమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు సో ఇట్ షోస్ దాట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై డివైడింగ్ ఫిక్స్డ్ కాస్ట్ బై ద కాంట్రిబ్యూషన్ మార్జిన్ పర్ యూనిట్ సో దీంట్లో ఏం చెప్తున్నాడు బ్రేక్ ఇవన్ పాయింట్ అనేది మనకు చూస్తున్నాం ఇక్కడే సో బ్రేక్ ఇవన్ పాయింట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై డివైడింగ్ ఫిక్స్డ్ కాస్ట్ సో ఈ బ్రేక్ ఇవన్ పాయింట్ అనేది మనకు ఏం చేస్తుంది కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై డివైడింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ని డివైడ్ చేయడం అనేది జరుగుతుంది బై ద కాంట్రిబ్యూషన్ మార్జిన్ పర్ యూనిట్ దాని ద్వారా మనకు కాంట్రిబ్యూషన్ మార్జిన్ పర్ యూనిట్ అనేది మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది తర్వాత కాంట్రిబ్యూషన్ మార్జిన్ ఈక్వేషన్ అప్రోచ్ సో కాంట్రిబ్యూషన్ మార్జిన్ సంబంధించినటువంటి ఒక ఈక్వేషన్ అనేది మనకి చూడటం జరుగుతుంది ఆ ఈక్వేషన్లో ఏం చెప్తున్నాడు అంటే ద సివిపి ఈక్వేషన్ డిస్కస్డ్ అబౌవ్ కెన్ ఆల్సో బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ మార్జిన్ ఆఫ్ ద ప్రోడక్ట్ సో సివిపి ఈక్వేషన్ సంబంధించి ఇక్కడ మనం డిస్కషన్ చేసిన దాంట్లో ఎబౌ కెన్ ఆల్సో బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ మార్జిన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఓకే సో దానికి సంబంధించి కంట్రిబ్యూషన్ అనేది ఆ విధంగా ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు ఈ కింద ఈక్వేషన్స్ లో ఇక్కడ మీరు చూడండి జాగ్రత్తగా పిఆర్ ఈక్వల్ టు క్యూ మీన్స్ క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ Sorry, there is a technical issue. So, for break even point, we need to set PR and 0 and uh, solve for Q1 when we get. So, break even Q equal to FC divided by P minus V.

సో కాంట్రిబ్యూషన్ మార్జిన్ మీన్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ కంపెనీస్ టోటల్ రెవెన్యూ అండ్ టోటల్ వేరియబుల్ కాస్ట్ అర్థమైందా టోటల్ రెవెన్యూకి టోటల్ వేరియబుల్ కాస్ట్కి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ని మనం ఏమని చెప్పుకుంటున్నాం కాంట్రిబ్యూషన్ అని చెప్పి చెప్పుకుంటున్నాం సో దాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటే కనుక సో క్యూ ఈక్వల్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పి మైనస్ వి అని చెప్పి చెప్తున్నాడు అంటే ప్రైస్ మైనస్ వాల్యూమ్ ఓకేనా వేరియబుల్ కాస్ట్ సారీ వాల్యూమ్ కాదు వి స్టాండ్స్ ఫర్ వేరియబుల్ కాస్ట్ పీ స్టాండ్స్ ఫర్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఓకేనా సో ఎఫ్సి డివైడెడ్ బై పి మైనస్ వి ఓకేనా సో ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ వి స్టాండ్స్ ఫర్ ఇట్ షోస్ దాట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై డివైడింగ్ ఫిక్స్డ్ కాస్ట్ బై ద కాంట్రిబ్యూషన్ మార్జిన్ పర్ యూనిట్ ఓకేనా సో ఇక్కడ మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ మనం కనుక్కోవాలి అంటే కనుక ఇట్ ఈస్ డివైడింగ్ ఫిక్స్డ్ కాస్ట్ వై ద కాంట్రిబ్యూషన్ మార్జిన్ పర్ యూనిట్ అంటే పి మైనస్ వి ఇస్ కాల్డ్ ఆస్ కాంట్రిబ్యూషన్ మార్జిన్ ఓకే సో కాంట్రిబ్యూషన్ మార్జిన్ ఈక్వేషన్ అప్రోచ్ దీంట్లో మనం ఎలా చూడొచ్చు సివిపి ఈక్వేషన్ డిస్కస్ అబో కెన్ ఆల్సో బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ మార్జిన్ ఆఫ్ ద ప్రోడక్ట్ పిఆర్ ఈక్వల్ టు క్యూ ఇన్ టూ పి మైనస్ క్యూ ఇంటూ వి మైనస్ ఎఫ్సి సో క్యూ ఇన్ టూ పి మైనస్ వి మైనస్ ఎఫ్సి సో పి మైనస్ వి ఇన్ ద ఈక్వేషన్ కాంట్రిబ్యూషన్ మార్జిన్ పర్ యూనిట్ ఓకేనా సో ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాడు సో తర్వాత సివిపి గ్రాఫ్ సో సివిపి గ్రాఫ్ గురించి చూస్తే కనుక సివిపి రిలేషన్షిప్ కెన్ ఆల్సో బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ గ్రాఫ్ కాల్డ్ సివిపి గ్రాఫ్ సో ఈ సివిపి గ్రాఫ్ లో చూడండి ఇక్కడ యూనిట్స్ తీసుకున్నాడు ఎక్స్ఆక్సిస్ మీద వైఆక్సిస్ మీదేమో మనకు రూపీస్ తీసుకున్నాడు అంటే ఇక్కడ యూనిట్స్ అంటే ఫిఫ్టీ థౌజండ్ యూనిట్స్ దగ్గర మనకు కాస్ట్ ఎలా ఉంది ఎంత ఖర్చు అయింది టెన్ వన్ ల్యాక్ యూనిట్స్ దగ్గర ఎంత ఖర్చు అవుతుంది వన్ ల్యాక్ ఫిఫ్టీ యూనిట్స్ దగ్గర ఎంత ఖర్చు అవుతుంది టూ ల్యాక్స్ దగ్గర ఎంత ఖర్చు అవుతుంది చూస్తే సో మనకి ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి సో థౌజండ్ యూనిట్స్ దగ్గర మనకి సారీ వన్ ల్యాక్ యూనిట్స్ దగ్గర ఏమైందండి దెర్ ఈజ్ అ ఇంటర్సెక్షన్ బిట్వీన్ టో టోటల్ రెవెన్యూ అండ్ టోటల్ కాస్ట్ అర్థమైందండి సో మూడు లైన్స్ ఉన్నాయి ఇక్కడ టోటల్ రెవెన్యూ తర్వాత టోటల్ కాస్ట్ తర్వాత టోటల్ వేరియబుల్ కాస్ట్ అండ్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఇక్కడ చూడండి మీకు సో డాటెడ్ ఎల్లో లైన్ ఏమో టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అయింది తర్వాత ఈ బ్లూ కలర్ లైన్ ఏమో టోటల్ రెవెన్యూ కాస్ట్ అయింది తర్వాత ఈ ఆరెంజ్ కలర్ లైను టోటల్ కాస్ట్ అయింది తర్వాత డాటెడ్ బ్లూ లైన్ ఏమో టోటల్ వేరియబుల్ కాస్ట్ అయింది సో ఎక్కడైతే ఈ టోటల్ కాస్ట్ టోటల్ రెవెన్యూ ఈక్వల్ అయినాయి అంటే మనకు అయినటువంటి ఖర్చు మనకు వస్తున్నటువంటి ఆదాయం అంటే మనం వస్తువు నమ్మిన తర్వాత మనకు వచ్చినటువంటి రెవెన్యూ ఈ రెండు ఎక్కడైతే మనకు ఇంటర్సెక్ట్ అయినాయో ఆ ఇంటర్సెక్ట్ అయినటువంటి పాయింట్ మనం ఏమంటున్నాం ఈ పాయింట్ చూడండి ఈ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ మనకు బ్రేక్ ఈవెన్ చార్ట్ అవుతుంది సారీ బ్రేక్ ఈవెన్ పాయింట్ అవుతుంది అంటే ఎక్కడ బ్రేక్ ఈవెన్కి వెళ్ళింది వన్ ల్యాక్ యూనిట్స్ దగ్గర బ్రేక్ ఈవెన్కి రీచ్ అయింది అక్కడ రూపీస్ మనం ఇక్కడ ఎంత ఖర్చు అంటే సపోజ్ అప్రాక్సిమేట్గా ఒక ఫైవ్ లాక్స్ అనుకోండి అర్థమైందంటే ఇక్కడ మనకు ఈ ఫోర్ ల్యాక్స్కి సిక్స్ ల్యాక్స్కి మధ్యలో ఉంది కాబట్టి పాయింట్ అనేది ఫైవ్ లాక్స్ మనకు ఖర్చు అయింది అంటే మనకు వచ్చింది రెవెన్యూ అనేది తర్వాత మనకి ఎన్ని యూనిట్స్ అమ్ముడుపోయినాయండి వన్ ల్యాక్ యూనిట్స్ పోయినాయి గుర్తుపెట్టుకోండి ఇక్కడ అంటే ఫైవ్ ల్యాక్స్ మనకి రెవెన్యూ వచ్చింది మనకి ఎంత యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాం వన్ ల్యాక్ యూనిట్స్ అమ్మాము సో డివైడెడ్ బై చేసుకుంటే మనకు ప్రైజ్ అనేది వచ్చేసినట్టే ఓకేనా సో ఇది మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ అండ్ దెర్ ఈజ్ నో లాస్ అండ్ దెర్ ఇస్ నో ప్రాఫిట్ సో ఈ టోటల్ కాస్ట్ ఈ టోటల్ రెవెన్యూ లైన్ ఈ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయినాయో ఆ ఇంటర్సెక్ట్ అయినటువంటి పాయింట్ని మనం ఏమైనా పిలుస్తున్నాం అని అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అని పిలుస్తున్నాము ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉందో ఆ బ్రేక్ ఇవన్ పాయింట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బ్యాట్ దెర్ ఈస్ నో లాస్ అండ్ దెర్ ఈజ్ నో ప్రాఫిట్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఓకేనా తర్వాత చూస్తే ద గ్రాఫ్ అబౌ షోస్ ద రిలేషన్ బిట్వీన్ టోటల్ రెవెన్యూ అండ్ టోటల్ కాస్ట్ దీనిలో మనకి ఏం చెప్తుంది టోటల్ రెవెన్యూకి టోటల్ కాస్ట్కి మధ్య ఉంటుంది రిలేషన్ చెప్తుంది ద ఏరియా బిట్వీన్ ద టూ లైన్స్ బిలో ద బ్రేక్ యూవెన్ పాయింట్ రిప్రజెంట్స్ లాసెస్ అండ్ ద ఏరియా అబౌ ద బ్రేక్ యూవెన్ పాయింట్ షోస్ ద వాల్యూమ్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్ ఇక్కడ చూడండి గ్రాఫ్లో చూడండి సో ఇక్కడ మనకు ఈ ప్రాఫిట్ అనేది ఏమని చెబుతున్నాడు ఇక్కడ సో ఏదైతే ఆ ఏరియా ఉందో ఏరియా బిట్వీన్ ద టూ లైన్స్ బిలో ద బ్రేక్ ఇవెన్ పాయింట్ రిప్రజెంట్స్ ఓకే సో ఆ రెండు లైన్స్ కి మధ్య ఉన్నటువంటివి ఆ బ్రేక్ ఇవెన్ పాయింట్కి ఆ రెండు కి మధ్య ఉన్నటువంటి ఆ టూ లైన్స్ మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది మనకు ప్రాఫిట్ జోన్ అనుకోవచ్చు అదోందా సో ఆ ప్రాఫిట్ జోన్ అనేది మనకు అంటే ఆ బ్రేక్ ఇవెన్ కి పైన ఉన్నదేమో ప్రాఫిట్ బ్రేక్ ఇవెన్ పాయింట్ కింద ఉన్నదేమో లాస్ అవుతుంది అదొందా సో ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇక్కడ ఉంది కదండి దీని కింద ఉన్నటువంటి పార్ట్ అంతా కూడా లాస్ అనమాట ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ కి పైన ఉందో చూసారా ఈ బ్లూ కలర్ షేడ్ సో ఈ బ్లూ కలర్ షేడ్ ఉన్నదంతా కూడా ప్రాఫిట్ అనమాట సో ఈ షేడ్ ఉన్నది కదా ఆరెంజ్ కలర్ షేడ్ ఇటువైపున సో ఈ ఆరెంజ్ కలర్ షేడ్ ఉన్నదంతా కూడా ఏమైంది లాస్ అవుతుంది ఓకేనా సో అంటే ఈ పైన భాగం అంతా కూడా పై పోర్షన్ అంతా కూడా ప్రాఫిట్ అనమాట ఈ కింద పోర్షన్ అంతా కూడా లాస్ అనమాట అంటే అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ కి పైన ఉన్నదంతా కూడా ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళిపోతుంది బ్రేక్ ఈవెన్ పాయింట్ కింద ఉన్నదంతా కూడా మనకి లాస్ జోన్ లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు ఓకే సో అది ఇక్కడ చెప్తున్నటువంటి కాన్సెప్ట్ అనమాట ఓకే సో సివిపి అనాలసిస్ ఎజంప్షన్స్ దాని గురించి మనం చూస్తే కొన్ని ఎజంప్షన్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఏం చెప్పి చెప్తున్నాడు ఈవెన్ దో సివిపి అనాలసిస్ ఈజ్ సివిపి అనాలిసిస్ ఈజ్ ఏ యూజ్ఫుల్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ టూల్స్ ఓకేనా సో సివిపి అనాలిసిస్ అనేది మనకి దీనికి ఉపయోగపడుతుంది మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అకౌంటింగ్ టూల్స్లో బాగా ఉపయోగపడుతుంది అని చెబుతున్నాడు ఇటు కంక్లూజన్స్ ఆర్ వ్యాలిడ్ ఓన్లీ విన్ ద ఫాలోయింగ్ ఎగ్జంప్షన్స్ ఈ కింద ఎగ్జంప్షన్స్ని మనం సాటిస్ఫై చేసినప్పుడే సివిపి ఎనాలిసిస్ అనేది మనకి ప్రూవ్ చేయగలుగుతామని చెప్పి చెప్తున్నాడు సో ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆల్ కాస్ట్ కెన్ బి కేటగరైజ్ యాజ్ వేరియబుల్ ఆర్ ఫిక్స్డ్ ప్రతి కాస్ట్ కూడా మనకు వేరియబుల్ గాను ఫిక్స్డ్ కాస్ట్ గాను డివైడ్ చేయగలగాలి ఉన్నటువంటి కాస్ట్ని ఫర్ దిస్ పర్పస్ మిక్స్డ్ కాస్ట్ ఆర్ బైఫర్కేటెడ్ ఇంటూ వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ కాంపోనెంట్స్ సో మిక్స్డ్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో వాటి మనం వేరియబుల్ కాస్ట్ కానీ ఫిక్స్డ్ కాంపోనెంట్స్ కానీ మనం డివైడ్ చేసుకున్నాం యూజింగ్ టెక్నిక్స్ సచ్ హై లో మెథడ్ దాంట్లో మనం హై లో మెథడ్ అనే టెక్నిక్స్ ను ఉపయోగించుకుంటున్నాం గ్రాఫ్ మెథడ్ అండ్ రిగ్రేషన్ అనాలిసిస్ ఓకే తర్వాత సేల్స్ ప్రైస్ పర్ యూనిట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అండ్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ ఆర్ కాన్స్టెంట్ ఓకేనా సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అదేవిధంగా వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అదేవిధంగా టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఇవన్నీ కూడా కాన్స్టెంట్గా ఉంటాయని చెప్తున్నాడు దిస్ సెజంషన్ ఈజ్ ప్రాబ్లమాటిక్ డ్యూ టు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ కానీ ఇది మనకు ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అనే కాన్సెప్ట్ లో ఇది మనకు ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అవుతుందని చెప్పి చెబుతున్నాడు ఎందుకంటే ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్ అండ్ లెర్నింగ్ కరు ఎఫెక్ట్ దీనివల్ల ఏమవుతున్నాయి మనకు ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ రిటర్న్స్ అనే దానికి సంబంధించి ఇక్కడ మనకు రిటర్న్స్ లో ప్రాబ్లం అనేది వస్తుంది రిటర్న్స్ టు స్కేల్లో ఇది దానికి క్వైట్ ఆపోజిట్గా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆల్ రెవెన్యూస్ అండ్ కాస్ట్ హ్యావ్ ఏ లీనర్ రిలేషన్ విత్ వాల్యూమ్ ఇక్కడ మనకు ఆల్ రెవెన్యూస్ ఆల్ కాస్ట్ ఇవి అయితే ఇవన్నీ కూడా వాటి మధ్య లీనర్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది అని చెప్పి అనుకోవాలి ద సేల్స్ మిక్స్ ఆఫ్ ఏ కంపెనీ రిమైన్స్ కాన్స్టెంట్ ఈ సేల్స్ మిక్స్ ఏదైతే ఉందో కంపెనీకి సంబంధించి సేల్స్ మిక్స్ ఏదైతే ఉందో అది కూడా కాన్స్టాంట్గా ఉండాలి అని చెప్పి చెప్తా ఉన్నాడు సో దీ ఎగ్జమ్షన్స్ అన్ని సాటిస్ఫై అయితేనే మనం పైన చెప్పినటువంటి సి పనాలసిస్ అనేది కరెక్ట్ అవుతుంది అదర్వైజ్ ఇట్ ఈజ్ ఫాల్స్ ఓకే సో ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇది గ్రాఫ్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఈ గ్రాఫ్లో టోటల్ రెవెన్యూ టోటల్ కాస్ట్ తీసుకున్నారు టోటల్ రెవెన్యూ టోటల్ కాస్ట్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ మనకి బ్రేక్ యూన్ పాయింట్ అవుతుంది ఆ పాయింట్ మనం దెర్ ఈజ్ నో లాస్ అండ్ దెర్ ఈజ్ నో ప్రాఫిట్ అని చెప్పి చెబుతున్నాం సో ఆ లైన్కి పైన ఉన్నదంతా కూడా అంటే బ్రేక్ బ్రేక్వెన్ పాయింట్ లైన్కి పైన ఉన్నదంటే బ్లూ కలర్ జోన్ అంతా కూడా మనకు ప్రాఫిట్ జోన్ అవుతుంది ఈ ఆరెంజ్ కలర్ జోన్ అంతా కూడా మనకు లాస్ట్ జోన్ అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు తర్వాత మనకు ఈక్వేషన్స్ గుర్తు బ్రేక్ ఈవెన్ క్యూ ఈక్వల్ టు క్వాంటిటీ ఈక్వల్ టు ఎఫ్సీ డివైడెడ్ బై పి మైనస్ వి ఎఫ్సీ మీన్స్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ పి మైన స్టాండ్ సార్ ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్ అండ్ స్టాండ్ సార్ వేరియబుల్ కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ కింద కూడా అవే కదా సో అవి యాజ్ యూజువల్ అనమాట సో కాంట్రిబ్యూషన్ మార్జిన్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ పి మైనస్ వి ఓకేనా సో కాంట్రిబ్యూషన్ మార్జిన్ మనం ఏమన్నాం షార్ట్ కట్ లో పి మైనస్ వి అని చెప్పి Just do no. Okay.